హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే, నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకోసం ఫోర్డ్ ఫియెస్టా క్లాసిక్ అనమాట. ఇది ఫోర్డ్ ఫియెస్టా క్లాసిక్. ఫోర్డ్ వెహికల్స్ అంటేనే సూపర్ ఉంటాయి అనమాట. ఇది తోలిన వాళ్ళకే తెలిసిద్ది. ఎంతసేపు షిఫ్ట్ డిజైర్ అంటున్నారు. మరి ఎందుకనో అది అంతా మీరు ఇష్టపడుతున్నారు అనేది నాకైతే అర్థం కాదు. ఇంకా చాలా మంచి వెహికల్స్ అయితే ఉంటాయి. తోలిన వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు షిఫ్ట్లు డిజైర్లు ఆల్టోల మీద నేర్చుకుంటున్నారు కాబట్టి అయ్యే చాలా గొప్ప బళ్ళు అనుకుంటున్నారు. అంతకు మించిన బళ్ళు కూడా ఉన్నాయి. ఇది ఒకసారి డ్రైవ్ చేసి చూడండి. ఫోర్డ్ ఫియెస్టా అనేది ఒకసారి మీరు వర్ణ అనేది డ్రైవ్ చేసి చూడండి. మీరు ఒకసారి ఇటియోస్ అనేది డ్రైవ్ చేసి చూడండి. మీకు తెలిసిద్ది ఎంతసేపు షిఫ్ట్ డిజైర్ అని మీరు అలాగే ఫీల్ అవ్వబాకండి. వేరే వెహికల్స్ కూడా డ్రైవ్ చేసి చూస్తే దాని గొప్పతనం కూడా తెలిసిద్ది మీకు. నేను ఇవాళ మీకోసం అయితే ఫోర్డ్ ఫియెస్టా క్లాసిక్ అనమాట, ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్ మొత్తం ఒరిజినల్ పెయింట్తో అయితే ఉందన్నమాట. ఈ వెహికల్కి ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. సెప్టెంబర్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ వెహికల్కి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,20,000 రూపాయలుగా అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. 2,20,000 రూపాయలు. ఒక శాంత్రో కారు ఉంది, శాంత్రో కారు అమ్ముతున్నారండి. 2011ది 2,20,000, 30,000, 2,50,000 వరకు శాంత్రో కారు అమ్ముతున్నారు. i10 అమ్ముతున్నారు, పెట్రోల్ కార్లు. వ్యాగనర్ అమ్ముతున్నారు 2,00,000. ఇది ఫోర్డ్ ఫియెస్టా డీజిల్ వెహికల్ అనమాట. ఈ వెహికల్ మైలేజ్ వచ్చేసి ఫోర్డ్ ఫియెస్టా 25 కిలోమీటర్ల వరకు అయితే 1 లీటర్ డీజిల్కి 25 కిలోమీటర్లు అయితే వస్తుంది డీజిల్కి మైలేజ్. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏదో అవార్డు కూడా వచ్చింది మైలేజ్ పరంగా ఫోర్డ్ ఫియెస్టాకి. ఫ్రెండ్స్, మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే వెహికల్ చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫోర్డ్ ఫియెస్టా క్లాసిక్ 2011 మోడల్. ఇది మీరు ఎదరి నుంచి చూడొచ్చు, 68-94లో ఆ 4 మాత్రమే చెదిరింది. మిగతా బండి అంతా సూపర్గా అయితే ఉంది. ఎదరి నుంచి మీరు హెడ్ లైట్లు చూడొచ్చు, చాలా బాగున్నాయి. అలాగే బానెట్ మీద చూడొచ్చు, ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ ఏం లేవు. అలాగే ఫ్రంట్ గ్లాస్ కూడా చాలా నీట్గా ఉంది. ఈ వెహికల్కి ఏ గ్లాసు ఏ డోర్ అయితే చేంజ్ కాలేదు. మీకు ఓవరాల్గా వెహికల్ అయితే చూపిస్తాను. ఫ్రంట్ గ్లాస్ అయితే డల్ అయిపోయింది, లైటింగ్ పడేటప్పుడు ఇబ్బందిగా ఉందని చెప్పి ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ చేశారు. ఎటువంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజెస్ కానీ ఏం అవ్వలేదు. కావాలని చెప్పి ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ చేసుకున్నారు. ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఫ్రెండ్స్. టైర్లు చూసారా మీరు, 100కి 95% అయితే టైర్లు ఉన్నాయి. సీల్ టైర్లతో సమానమే. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఇది చాలా నీట్గా ఉంది. కలర్ చూడండి, మనం ఇన్నోవాలో ఎక్కువ చూడవచ్చు. ఈ కలరు చాలా బాగుంది. ఇంకోటి వెనకాల క్వార్టర్ ప్యానల్ దగ్గర ఈ స్క్రాచ్ అయితే కనపడుతుంది. వెహికల్ మొత్తానికి ఈ స్క్రాచ్ ఒకటే ఉంది, మిగతా ఎక్కడా లేదు. టైర్స్ చూడండి, 100కి 95% టైర్స్ అయితే ఉన్నాయి. సీల్ టైర్స్ లాగా ఉన్నాయి. క్వార్టర్ ప్యానల్ కూడా చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల డిక్కీ చూడొచ్చు ఇప్పుడు మీరు. డిక్కీ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. డిక్కీ గ్లాస్ కూడా ఏం చేంజ్ కాలేదు. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూడొచ్చు, సీల్ టైర్స్ అయితే అనొచ్చు. అలాగే రైట్ సైడ్ డోర్, ఇది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ దగ్గర అయితే 2 డెంట్స్ అయితే కనపడుతున్నాయి మనకి. డోర్ హ్యాండిల్ దగ్గర ఒకటి, ఈ మిర్రర్ దగ్గర ఒకటి, 2 డెంట్స్ అయితే కనబడుతున్నాయి ఈ వెహికల్కి. మిగతా దాంట్లో ఎక్కడా లేవు. అలాగే ఫ్రంట్ టైర్ కూడా చూడొచ్చు, సీల్ టైర్కి అయితే ఉంది. ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపించడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు 2011లో వచ్చినటువంటి గ్లాసు, 11 కనబడుతుందిగా చూసారు కదా ఫ్రెండ్స్ మీరు అందరూ. 2011లో వచ్చినటువంటి గ్లాసు. అలాగే డోర్ లైనింగ్ చూడొచ్చు, 2011లో వచ్చినటువంటి గ్లాసు, డోరే ఉంది. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, 2011లో వచ్చినటువంటి గ్లాసులే. అలాగే డోర్ లైనింగ్ చూడొచ్చు ఫ్రెండ్స్. మీకు మళ్ళీ చెప్తున్నాను, అందరూ పిల్లర్స్ అయ్యని చెప్తున్నారు, మనకు పిల్లర్స్ దాకా వెళ్ళక్కర్లేదు. పిల్లర్స్ దాకా ఎప్పుడు వెళ్ళాలంటే మనకి డోరుకున్న గ్లాసు డోరు ఏమైనా చేంజ్ అయినప్పుడు పిల్లర్స్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే పిల్లర్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. అలాగే బ్యాక్ గ్లాస్ చూడొచ్చు, 2011లో వచ్చినటువంటి గ్లాసే ఉంది.
ఒకసారి మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. గుడ్ స్పేస్ బాగుంటుంది దీనికి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఉందో చూడండి గుడ్ స్పేస్. ఏదో అట్ట ఏదో పట్టుకుంటుంది, ఎత్తడానికి కుదరట్లేదు ఫోన్ పట్టుకొని. ఈ వెహికల్కి ఎటువంటి రస్ట్ కానీ ఏమీ లేదు, బండి అంతా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అన్నమాట. లైనింగ్ చెక్ చేయొచ్చు మీరు, ఎటువంటి డ్యామేజెస్ ఏం లేవు. అలాగే గ్లాసు 2011 అనేది కనపడుతుంది చూడండి మీకు, ఇక్కడ కూడా 2011. అలాగే ఫ్రంట్ కో డ్రైవర్ అన్నమాట, లెఫ్ట్ సైడ్ గ్లాసు 2011 మీకు కనబడుతుంది కదా. అలాగే డోర్ లైనింగ్ చూడొచ్చు. సార్ ఇంటీరియర్ కూడా చూడండి, సీట్ కవర్స్ చూడండి, 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. కంపెనీతో పాటు వచ్చిన ఆడియో సిస్టమ్ ఉంటుంది దీనికి, ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఏ వెహికల్ అయినా పెట్టేటప్పుడు నేను ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసినాకే పెడతాను. సస్పెన్షన్ కానీ ఇంజన్ సౌండ్ కానీ అంతా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు ఒకసారి ఇప్పుడు బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ ఫ్రంట్ బానెట్ చూడొచ్చు, బానెట్ కూడా ఏం చేంజ్ కాలేదు, బండితో పాటు వచ్చినటువంటి బానెట్టే ఉంది. ఫ్రంట్ గ్లాస్ అయితే ఒకటి చేంజ్ అయింది చెప్పాను కదా మీకు, అది సరిగ్గా కనపడట్లేదని. చూడండి ఇంజన్ చూడండి, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఏం లేవు, ఇంజన్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు మీకు ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. చూసారు కదా సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ రావట్లేదు చూపిస్తాను చూడండి. కొంచెం ఎక్సలేటర్ ఇవ్వండి సార్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎటువంటి గ్యాస్ కానీ ఆయిల్ కానీ రావట్లేదు వెహికల్లో నుంచి. ఇది ఫ్రెండ్స్ ఇంజన్ కండిషన్, ఇంజన్ కూడా చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఓవరాల్గా వెహికల్ ఎలా ఉందో. ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే మీకు మీరు వేరే వెహికల్ ఏమైనా కొనుక్కోవాలన్నా వెహికల్ ఎలా చూసుకొనుక్కోవాలనే తెలిసిద్ది అనమాట. అందరు చూడకుండా స్క్రిప్ చేసేసి చివరిలో ప్రైస్ చూసుకొని లేదంటే కింద ఫోన్ నెంబర్ చూసుకొని ఫోన్ చేసేస్తున్నారు. మీకోసమే ఇంత కష్టపడి వీడియో చేసేది నేను ఫ్రెండ్స్, మీకోసమే. చూడండి వీడియో మొత్తం చూడండి. మీరు నాతో పాటు కాకపోయినా వేరే ఏజెంట్స్తో పాటు వెళ్ళినా కానీ వాళ్ళు ఏదో చెప్పి మీకు ఏదో చూపిస్తారు మీరు నుంచోని ఉంటే, అలా కాదు. బండి అసలు ఎలా చూడాలనేది మీరు తెలుసుకోండి. ఫుల్ వీడియో చూస్తే కానీ మీకు తెలియదు, సగం చూసి వెళ్ళిపోతున్నారు ఎందుకని అలాగా. చూడండి మొత్తం చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ ఒక థంబ్ ఏంటది లైక్, ఒక లైక్ కొట్టండి. కొట్టట్లా చూసి వెళ్ళిపోతున్నారు, నంబర్ తీసుకుంటున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది, ఫోర్డ్ ఫియెస్టా క్లాసిక్ అన్నమాట. ఈ వెహికల్ గొప్పతనం ఏంటంటే మైలేజే, 25 కిలోమీటర్లు ఖచ్చితంగా వచ్చింది మీకు ఒక లీటర్కి. కావాలంటే టెస్ట్ చేసుకోండి, వచ్చి ఒక లీటర్కి 25 కిలోమీటర్లు అయితే వస్తుంది. షిఫ్ట్ డిజైరు వీటి కంటే బాగా మైలేజ్ అయితే వస్తుంది ఈ వెహికల్. మెయింటెనెన్స్ అంటారు, కరెక్ట్ టైంకి ఇంజిన్ ఆయిల్ కనుక చేంజ్ చేసుకుంటే మెయింటెనెన్స్ పని ఏమి ఉండదు. మెయింటెనెన్స్ ఇంకేముంటుంది, మీకు సరిగ్గా తోళ్ళని చేత కాకపోతే తీసుకెళ్ళేదన్నా గుద్దితే బంపర్లు హెడ్ లైట్లు ఏమైనా డ్యామేజ్ అయితే అప్పుడే ఏమైనా రేట్ ఎక్కువ అవుతుంది. అంతేగాని ఏమవుతుంది, మీరు పర్ఫెక్ట్ డ్రైవరే కదా, మీరు పర్ఫెక్ట్ డ్రైవర్ అయితే మీకు మెయింటెనెన్స్తో ఏం పని ఉండదు. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయించుకోవడం కూడా మెయింటెనెన్స్ అంటే ఎలాగా. ఈ వెహికల్ వచ్చేసి విజయవాడలో అయితే ఉంది, చూశారు కదా ఓవరాల్గా. దీని కాస్ట్ వచ్చేసి 2,20,000 రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు. డిస్క్రిప్షన్లో కార్ ఓనర్ గారి నెంబర్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే ఈ వెహికల్ విజయవాడలో ఉంది, తొందరగా ఫోన్ చేసి కొనుక్కోండి. మన సబ్స్క్రైబర్స్ ఎక్కువసేపు ఉండదు ఈ వెహికల్, వెళ్ళిపోతుంది, చాలా బాగుంది. డీజిల్ వెహికల్స్ దొరకట్లేదు అసలు, ఇది డీజిల్ వెహికల్. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.